Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పట్టాభి ఇతరత్ర అడేగాడు గుడేగాడు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఒక 10-15 ప్రెస్ మీట్లు పెట్టారు. దాంట్లోకి మళ్ళీ ఏలా వాళ్ళే గాయం చేయటం, దాన్ని పొల్లబెట్టి గెలగటం, దేవుని నామేశ్వరం నైజం అది. సరే చూశారు 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 మా వైసీపీ కార్యకర్తలందరూ విసుగొచ్చింది. ఈ అబద్ధాన్ని జరగని దాన్ని జరిగినట్టుగా అతను అతని హయాంలో జరిగిన దాన్ని కూడా మేము చేసినట్టుగా చెబుతా ఉన్నాడు అనే దాంతో అనుకోకుండా యాదృచ్ఛికంగా ఎదురుపడ్డ దగ్గర అప్పుడే అది చేసుకొని వస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చి సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ పోస్ట్ చేశారు. మా వాళ్ళు అదే పైన ఉన్నటువంటి తెల్లదేవరపాడు గ్రామం సర్పంచి వాళ్ళ అమ్మగారు చనిపోతే నేను కూడా నెల వెళ్ళి పలకరించి వచ్చాను. మా వాళ్ళ చాలా మంది వాళ్ళు సాయంత్రం వెళ్ళి పలకరించి వస్తా ఎదురుబడి అక్కడ ఆ వీడియోలు ఎప్పుడైతే వీళ్ళు కారులో చూశారో కారులో ఎదురెదురుబడి ఆగినాయో, ఇగో నువ్వు ఈ దొంగ మాటలు చెప్తున్నావు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి వీళ్ళు ప్రశ్నించారు. అతన్ని దాని మీద ఆ తెలుగుదేశం కార్యకర్త పోగొట్టడం, వైసీపీ వాళ్ళు పోగొట్టడం కొత్త గొడవ జరిగింది. ఇతను దీన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో ఆ సంఘటన నుంచి బయలుదేరి స్థలం నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ దగ్గరికి డ్రామా సెంటర్ మార్చాడు. అక్కడ కారులోనే కూర్చొని కారు దిగడం, బయట డోర్ బయట నోటితో ఫోన్లో మాట్లాడాడు, వాళ్ళ అనుకూల మీడియాతో అక్కడే లోపల కూర్చొని ఫోన్లో ఇంటర్వ్యూలు ఇస్తాడు, కానీ బయటికి రాడు. సరే అక్కడ జరిగిన సంఘటన మీద వాళ్ళు మా వాళ్ళు ఏవైతే వాళ్ళ మీద కొంతమంది మీద దాడి జరిగిందో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అతని సమక్షంలో వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి దాడి చేసి కొట్టారు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. సరే అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అందరూ చూశారు. తర్వాత మళ్ళీ 2 గంటల సేపు అక్కడే ఉన్నాడు. వాళ్ళ మీడియాలో ఏం చెప్తున్నారు, 6 గంటల సేపు కారు దగ్గరకుండా ఇబ్బంది పెట్టారు. రారాబాబు నువ్వు బయటకు అని చెప్పి బతీలు అడితే అటు డిఎస్పీలు సిఏలు వాళ్ళ నాయకులు ఆఖరికి కొల్లు రవీంద్ర గారు వస్తే కూడా నువ్వు బయటికి రాంటే ఆయనతో కూడా డోర్ బయట లోపలికి ఫోన్లు మాట్లాడాడు. ఈ రకంగా కూర్చొని అంటే నాకేమనిపించిందంటే ఆ గడమను జరిగిన దగ్గర మనోడికి ప్యాంటు తడిసి ఉంటుంది, ఆ తడిసిన ప్యాంటు కింద దిగితే బాగుండదని చెప్పి ఆయన దాకా లోపల కూర్చొని కారులో తర్వాత బయటకు వచ్చి ఉంటాడు. కాబట్టి మరి మనం ఏం చేస్తాం, దానికి నువ్వు నీ సమక్షంలో నేను గడమల దగ్గర గొడవ జరుగుతుందని నాకు తెలియగానే నేను అక్కడ ఎవరున్నారో తెలుసుకొని మీరు ముందు మొత్తం మర్యాద వెనక రాక కూర్చొని చెప్పి వాళ్ళు మందలిచ్చి వెనక్కి పిలిపించారు. నువ్వు ఎదురు కూర్చొని నీ కార్యకర్తలతో దాడి చేయించావు, నీకు నాకు మధ్యలో వ్యత్యాసం ఇది. ఇక నీకు నాకు వ్యత్యాసం ఏంటంటే నువ్వు అబద్ధాలు చెప్పి అతి తెలివి ఉపయోగించి మీడియాలో ఏదో బురదంతగా రంగరించి మా నెత్తిని చల్లాలని నువ్వు అనుకుంటున్నావు. ఏనుగు దాని నెత్తిన దుమ్ము పోసుకుంటుంది, నువ్వు అంతే పోసుకుంటున్నావు. భస్మాసుడు తన చేతిని నెత్తిన పెట్టుకున్నాడు, నువ్వు అంతే పెట్టుకుంటున్నావు. దీనికి అయ్యేదేముంది, నువ్వు చెప్పిన దానికి మీ కులపత్రికలు మన ఇంట్లో ఎక్కువ గవ ప్రచారం అయితే నిజాలు నెలకల మీద తెలుస్తాయి, ఇంకో గంట తెలుస్తాయి, ఇంకో పూట తెలుస్తాయి. కాబట్టి మేము ఎన్ని వాస్తవాలు చెప్తాం, నువ్వేవైతే ఆరోపణలు చేస్తున్నావో అవి ప్రభుత్వం అన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తెలుస్తాం. 14 ముందు ఎంత జరిగింది, 14 19 వచ్చి ఎంత జరిగింది, 19 తర్వాత ఎంత జరిగింది, యాక్యురేట్గా విషయాలు వస్తాయి, ఇప్పుడు నిజాలు వస్తాయి. జరిగిందని చెప్తే ఇదిగో అక్రమం అంటాడు, జరగలేదని వచ్చింది అనుకోండి మేనేజ్ చేశారండి. కాబట్టి అతనికి వాస్తవాలు చెప్పినా నిజాలు చెప్పినా వాస్తవాలు బయటకు వచ్చేది 12-13 గంటలు కాకముందే. అక్కడికి వచ్చి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అది చేశారు, అప్పటికి తెలియదు ఈ మహిళ ఏ పార్టీ లేదా చేసినోడు ఏ పార్టీ అని. వచ్చి దీన్ని రాజకీయంగా వాడుకోవాలని అక్కడి నుంచి తంగిరాల స్వామిని ఇక్కడ నుంచి మన గద్దె అనురాధ గారిని పిలిపించి ఇదేదో మహిళా హక్కులకి ఏదో చేశారు, ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు రాడు లేకపోతే హోంమంత్రి ఎందుకు రాదు రావాలని రభసరభస చేశాడు. అంటే 12 గంటల ముందే ఎమ్మటి వీళ్ళు దోషులని చెప్పాలా, విచారణ చేసి 18 గంటలు నిండకముందే దోషులు కొట్టుకున్నారు పోలీసు వాళ్ళు. అంటే నువ్వు గంటల వ్యవధులు కూడా నువ్వే నిర్ణయిస్తావా, ఇట్లా ఈ రకమైన అతి రాజకీయం, మితిమీరిన రాజకీయం. రాష్ట్రంలో 2 మాసాలు అయింది, ధాన్యం కొనుగోలు చేసి రకరకాల కరోనా పరిస్థితుల వల్ల ఆర్థిక స్థితిగతుల వల్ల రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు ఆలస్యంగా రావడం వల్ల సకాలంలో అకౌంట్లో డబ్బులు వాడలేదు. దానికి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారుగా ప్రజాప్రతినిధులు, అన్ని నియోజకవర్గాల్లో ధాన్యం పడతానండి, వసంతకృష్ణ ప్రసాద్ అసమర్థులు, వసంతకృష్ణ ప్రసాద్ ధాన్యం. ఇట్లా ఏ విషయం జరిగినా మితిమీరిన అతి రాజకీయం, వికిలి వ్యవహారం, వికిలి చేష్టలు అది వెరసి నిన్నటి సంఘటన దారితీసినాయి. అది దేవుని ఉమామహేశ్వరం స్వయంకృత అపరాధం. దీన్ని తెలుగుదేశం పార్టీ పెద్ద భూతద్దాలు చూపించి ఇక్కడ
ఈ ఈ గన్నాయగాళ్ళ దగ్గర నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దాకా ఏదో మసిపూసి మారేడికాయ చేయాలంటే మీకు ఇవన్నీ మీ మీకు ఈ విద్యలు వెన్నతో పెట్టినవి అని మాకు తెలుసు. వాస్తవాలు చెప్పుకోలేని దుస్థితిలో మేము లేము. మీకు మీకంటే ప్రజాబలంలో అన్ని రకాలుగా మేము ముందున్నాం. మీలాగా దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అమలు చేయని ప్రభుత్వం మా మీది కానీ మాది కాదు. మేమేమి చెప్పామో సంక్షేమం అంతా చేస్తాం, అభివృద్ధి అంతా చేస్తాం. మాకేంటి ఇంకా మేమంతా రైట్ రాయల్ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత 130,000 మంది పేదలకు పట్టాలు ఇచ్చి ఇంత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని చూడలేక ఓర్వలేక నిన్ను ఓడించిన మైలవరం నియోజకవర్గ ప్రజల మీద కచ్చా కక్షతో ఆ నియోజకవర్గాన్ని చెరగొట్టే రీతిలో అభివృద్ధి జరగకుండా ఆపాలనే కుళ్ళు కుట్రలతో నువ్వు ఈ అలజడులు చేపిస్తున్నావు, ఈ ఆందోళన చేపిస్తున్నావు. దీనికి నువ్వు ఫలితం అనుభవిస్తావు. దేవుడు నేను భావిస్తాను.